2018 నుంచి ఇప్పటి వరకు ఎన్నిసార్లు వాళ్ళ పిఏలకు అడిగినా ఎవరిని అడిగినా నాకు ఎందుకు అపాయింట్మెంట్ ఇస్తలేరో నాకు అర్థమైతలేదు. నేనేమో రౌడీనా దొంగనా ల్యాండ్ గ్రాబర్నా ఏమిటి అంటే ఒక సెక్షన్ ఆఫ్ ది పీపుల్ పని కట్టుకొని హనుమంతరావుకు ఇస్తే రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కూడా వాస్తవం సోనియా గాంధీకి చెప్పాడు. అదేవిధంగా విజయభాస్కర్ రెడ్డి పీరియడ్లో కూడా ఏదున్నా చెప్పాడు. ఆయన ఓపెన్ గా వాస్తవాలు చెప్తాడు, గ్రౌండ్ లో ఏం జరిగిందో చెప్తాడనే ఉద్దేశంతో హైకమాండ్ నన్ను కలవనియలే. సోనియా గాంధీ అంటే ఆమె కొంచెం హెల్త్ పాయింట్ కూడా కలవదు, రాహుల్ గాంధీ కూడా కలవలే. ఎందుకు కలవలేదంటే ఆడ ఒక సెక్షన్ ఆఫ్ ది పీపుల్ ఉన్నారు, మేనేజ్ చేస్తున్నారు. ఇప్పటికన్నా హైకమాండ్ ఆలోచన చేయాలి. రాజస్థాన్ ఏమైంది, మధ్యప్రదేశ్ ఏమైంది, మరి ఇక్కడ ఏమైతుంది ఆలోచన చేయాలి కదా. ఎందుకు మీరు ఆలోచన చేయాలి అని అడుగుతున్నా. హైకమాండ్ ఎందుకు నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని నేను అడుగుతున్నా. ఇక పోతే అసెంబ్లీ ఓడిపోతే రివ్యూ జరగదు, లోక్సభ ఓడిపోతే రివ్యూ జరగదు, దుబ్బాక ఎలక్షన్ ఓడిపోతే రివ్యూ జరగదు, ఆఖరికు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ ఓడిపోతే కూడా రివ్యూ జరగదు. రావడంతో ఆయన మొదటి రోజు రెండు రోజులు ఆయనే తీసుకుంటాడు. మాణిక్ ఠాకూర్ రెండో మూడో దినం నుంచి 11-12 శ్రీనివాస కృష్ణన్ ఉన్న ఆయన డిస్కషన్ లో కూర్చోబెట్టండి. ఏమిటి ఈ ఆలోచన? ఇకపోతే ఆయన ఇవాళ ఒక పేపర్ లో ఆయననే మాస్ లీడర్ అని రాసిందరే బాబు మాస్. మరి 48 సీట్లు నువ్వు తీసుకున్నావు, అంజన్ కుమార్ యాదవ్ లేకుండా నువ్వే తీసుకున్నావు కదా. బీఫామ్ లు ఎన్ని గెలిపించినావు? 2. అంతకుముందు మున్సిపాలిటీ 14 ఉంటే ఒక 2 సీట్లను ఒక సీట్ అని వచ్చిందా? అదే వెంకటరెడ్డి 2 మున్సిపాలిటీ గెలిపించాడు. ఏమిటి నాకు అర్థం కాదు. ఆయన గొప్పతనం ఏదో నాకు అర్థమైతలేదు. ఇకపోతే ఆయన టీడీపీలో ఉన్నప్పుడు తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిండు. మొన్న మీరు అలేజ్ పెట్టుకుంటే ఏమైంది? కాంగ్రెస్ రోడ్డు మీదకి వచ్చింది కదా. ఇకపోతే నీ బ్యాక్గ్రౌండ్ నువ్వు ఫస్ట్ ఎన్నికల్లో వచ్చినావు ఆర్ఎస్ఎస్, ఆర్ఎస్ఎస్ కెళ్ళి టిఆర్ఎస్, టిఆర్ఎస్ కెళ్ళి టీడీపీ, టీడీపీ కెళ్ళి టీడీపీని ఖతం చేసిండు. ఇక కాంగ్రెస్ లోకి వచ్చిండు. ఇక దీన్ని కూడా ఖతం చేయాలి. ఇగో నేను ఇక చూపిస్తా చూడు ఆయన రికార్డు ఇచ్చినాక కూడా ఢిల్లీలో సరిగ్గా చెప్తలేదంటే ఏది విహెచ్ఆర్ స్ప్లిట్ ఆర్ఎస్ఎస్ వచ్చినాడు. ఏమన్నాడు? సోనియా గాంధీ ముసలి అయిపోయింది, రాహుల్ గాంధీ పట్టించుకుంటలేడు, ఇక నేనే ఫ్రంట్ లో అన్నాను అని చెప్పడం జరిగింది. ఇక పోతే ఇంకోటి చెప్తాను. ఆయన మన ఆయన చెప్పేది చిన్నగా ఉన్నప్పుడు పోలీస్ ఉద్యోగం కూడా
అపాయింట్మెంట్ చేసినప్పుడు మన ఫ్యామిలీ హిస్టరీ ఎలా చేసి ఈయన ఏదో చెప్పాలి కదా, హైకమాండ్ కు మిస్లీడ్ చేసినా లేదా జైలు పోయి వచ్చిండు, నోట్ వర్క్ చేసిన ఇలా కేసు నడుస్తూనే ఉంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏం చేసిండు, జగన్మోహన్ రెడ్డి ఏది ఆయన కూడా అది నోట్ వర్క్ కేసులో ఆయనను కూడా ఇంప్లికేట్ చేయమని చెప్పాడు. అది జూన్ కు వచ్చింది. ఈయన నిన్న స్టేట్మెంట్ ఇస్తాడు ఏమని, ఏసీపీ కావాలని ఈ కేసులు పొడిగిస్తుండు, ఇది కాక నీ మీద మనీ లాండరింగ్ కేసున్నది, నీ తమ్ముడు అన్నను 8 ఎకరాలు అర్జున భూమి కబ్జా చేసిండు, ఒక్కనాడన్న రాసిన పేపర్ వాళ్ళు ఒక తహసీల్దార్ సస్పెండ్ అయిండు, షేక్పేట్ తహసీల్దార్, ఇవన్నీ ఉండగా కూడా మీడియా ఎందుకు ఏమన్నా బాబు మాకు రాస్తే ఇంతంత, అది కూడా ఎంత పేజ్ ఉందో చిన్న పేజ్ ఉందో ఆయన గురించి పెద్ద పెద్దగా రాస్తాడు. ఏంది సీక్రెట్ ఇక్కడ కాదు, ఢిల్లీ కూడా మేనేజ్ చేస్తున్నాడా, ఎందుకు చెప్తున్నా లాస్ట్ స్టేజ్ లో ఉన్నది రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారు తప్పనిసరిగా అపాయింట్మెంట్ చేయాలి అందరూ చెప్పిండ్రు. ఎవరు చెప్పిండ్రు, మధు యాస్కి చెప్పాడు, ఉన్న ప్రభాకర్ చెప్పాడు తప్పు చేస్తుందని చెప్పాడు, శంకర్రెడ్డి చెప్పాడు, కోదండ రెడ్డి చెప్పాడు, అంటే మాకు పరిగణలో తీసుకోరా, ఆఖరికి బట్టి కూడా చెప్పాడు ఇది అగ్రకులాల పార్టీ అవుతుంది. నిజంగా కూడా పెట్టేది ఉంటే ఎవడన్నా ఒరిజినల్ కాంగ్రెస్ రెడ్డిని పెట్టాను, నువ్వు ఆయన పెట్టాక ఇక మేమెత్తుకుంటాం బాబు, ఇప్పటికన్నా ఆలోచన నేనే కాదు చాలా మంది రెడీ ఉన్నారు. ఇవాళ పాపం జగ్గారెడ్డి ఏమో వాళ్ళతో చెప్పిండు, ఆయన ఎంత పెద్ద మీటింగ్ పెట్టిండు, ఆయన మీటింగ్ పెట్టాను ఏడున్నాడు ఇదేమున్నారా, అంత పెద్ద మీటింగ్ పెట్టి రోజు కాంగ్రెస్ గురించి తప్పని చేసే జగ్గారెడ్డి వారికి రాడా, అదేవిధంగా వెంకటరెడ్డి వారికి రాడా, ఇది ఏమైతే దాకాలో మొన్న అనేసిపెట్టుకోమని కాంగ్రెస్ లోపట్టయింది కదా, మళ్ళీ టీడీపీ ఓటు వచ్చి తెలంగాణ వ్యతిరేక ఓటు ప్రెసిడెంట్ అయితే అదొక నష్టమైతుందా లేదా, రేపటి నుంచి టీఆర్ఎస్ అదే చెప్తుంది తెలంగాణ వద్ద శత్రువు అయినటువంటి రేవంత్ రెడ్డి పెట్టిందని చెప్తుంది, అదేవిధంగా బీజేపీ వాళ్ళు ఒప్పుకుంటారా, అదేవిధంగా మేము రోజు గెలుచుంటుంది అన్నమే ఏది చర్చలు కూడా లేకుంటే చెల్లబడి పోవాలా, హైకమాండ్ కు మిస్లీడ్ చేస్తున్నారు. నేను దాన్ని రిక్వెస్ట్ ఉంది సోనియా గాంధీ అండ్ రాహుల్ గాంధీ, ప్లీజ్ కాల్ మీ ఆఫ్ సీనియర్ లీడర్, ఐ రోట్ ఎ లెటర్ ఆల్సో, బికాజ్ దిస్ ఇస్ ద లెటర్ కాపీ, దిస్ ఇస్ ద లెటర్ కాపీ, వెదర్ ఇట్ ఈస్ రీచింగ్ ఆర్ నాట్ ఐ డోంట్ నో, మెనీ లెటర్స్ ఐ రైటింగ్ బట్ అన్ఫార్చునేట్లీ సిట్టింగ్ ఢిల్లీ సమ్ పీపుల్ ఆర్ మేకింగ్ ఎ గేమ్. వాస్తవ పరిస్థితి వేరుంది, రాహుల్ గాంధీకి మిస్లీడ్ చేస్తున్నారు, సోనియా గాంధీకి మిస్లీడ్ చేస్తున్నారు. ఆఖరకు సోనియా గాంధీ సమాధి కట్టినోడికి నువ్వు ప్రజెంట్ ఇస్తే నా మనసెట్ చెప్తుంది, నా బ్లడ్ చెప్పుకుంటుంది, అదేవిధంగా సోనియా గాంధీ ముసాద్ అయిపోయినది, రాహుల్ గాంధీ పనికిరాడా, ఇక వార్తని ప్రజెంట్ చేసిన మేమెందుకు లేవని పార్టీలా అలాంటి మాట్లాడు. ఇండిసిప్లిన్ డే వన్ నుంచి ఆయన ఏమంట, ఈయన పెద్ద తురుంగాని కొడంగాలో ఓడిపోయింది, ఏది మల్కాజ్గిరి ఇచ్చిండు, మల్కాజ్గిరిలో జనరల్ సీట్లు కూడా సర్వే సత్తారని తెలిసిండు, ఆ తర్వాత రిజల్ట్ ఏమొచ్చింది బాబు, మాస్ లీడర్, మరి 48 ఎన్ని కల్పించుడు, ఒక మీడియా రాసిందా ఎందుకు వెళ్ళలేదు అని అడిగిందా, రివ్యూ చేయమంటే ఎందుకు చేయాలి, నేను ఉంటే కూడా అడిగిన మాణిక్ ఠాకూర్, అంతేకాదు 3 రోజుల నుంచి అడుగుతున్నా మాణిక్ ఠాకూర్ నా ఫోన్ ఏదో పెట్టడేమో బాబు, నేను రౌడీనా, నేను దొంగనా, నేను మాజీ పీసీసీ ప్రెసిడెంట్, 1989 లో 87 to 89 ఇందిరా విజయలతో తిరిగి పార్టీ తెచ్చిన మా రాజీవ్ గాంధీ రథం ఇప్పించిండు దాంతో తిరిగిన, అంతేకాదు 2002 లో బడుగు బలైన వర్గాల మీటింగ్ పెట్టిన వరకల్ ఇందిరాగాంధీ గోడలుగా వచ్చి ఆమె అడ్రస్ చేసినాకనే 5 లక్షల మంది వచ్చిండు, వచ్చిందా లేదా, దాని తర్వాత రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేశారు, అప్పుడు ఎవడుండేనా పీసీసీ ప్రెసిడెంట్ బి శ్రీనివాస్ ఉండే, 2 సార్లు గెలిపించుడు బీసీని గెలిపించారా, 3 అగ్రకులాల్లో ఉంది, మరి మీరు ఇవాళ ఓడిపోయినా మాకే కావాలంటే అయినా
ఎవరన్నా కాంగ్రెస్ లో మొదట్లు చున్నాడు వెంకట రెడ్డి లేడు నాకు సార్లు ఎమ్మెల్యే అయ్యిండు తెలంగాణ నుంచి రాజీనామా చేసిండు